హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే టీటీడీలో అన్య మతస్థ ఉద్యోగులకి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్య మతస్థులకి గడ్డు కాలం అంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఒకటి నడుస్తుంది. ఏంటంటే దేవాదాయ శాఖలో, దేవాదాయ ధర్మదాయ శాఖలో కేవలం హిందూ దేవాలయాలు ఎందుకున్నాయి, కేవలం హిందూ మతానికి సంబంధించిన ఇవే ఎందుకున్నాయి అనేది క్వశ్చన్. అది ఎప్పటి నుంచో దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేరు అనుకోండి. ఎందుకంటే అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే అని అంటారు. మరి అన్ని మతాలు ఆ దేవాదాయ శాఖలో ఉన్నాయా అంటే లేవు. సరే, ఈ ఇలాంటి వివాదాల నుంచి వచ్చిందే టీటీడీకి సంబంధించిన ఒక ఇది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు ఈవో గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరో ఉంటే ఆయన్ని సడన్గా రాత్రే పంపించేశారు. ఎందుకు పంపించేశారు అనే ఒక అక్కడికి ఒక 6 నెలల తర్వాత, 1 ఇయర్ తర్వాత ఆయన ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హైందవ ధర్మంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడుగా, అత్యంత ఆదరణ ఆదాయం కలిగిన దేవస్థానంగా టీటీడీ ప్రసిద్ధికి ఎక్కింది. సో అటువంటి టీటీడీలో జనరల్గా హిందూ దేవాలయాలు, హిందూ సిద్ధాంతము, సనాతన ధర్మం సంబంధించి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా అందరం భావిస్తాం, నమ్ముతాం. సో మిగతా మతస్థులకి అందులో చోటు దక్కించాలా వద్దా అంటే ప్రభుత్వంలో ఉంది కాబట్టి మిగతా మతాలకు కూడా హక్కు ఉంది అని అంటారు. హక్కు ఉన్నప్పుడు మీరు ఆ దేవుణ్ణి నమ్మాలిగా. ఇక్కడ ప్రతిదానికి 2 వెర్షన్స్ ఉంటాయి. మేము ప్రభుత్వం సంబంధించింది కాబట్టి హక్కు ఉంది దేవుణ్ణి, లేదు మేము మతం పుచ్చుకున్నాము దేవుణ్ణి నమ్ము. నువ్వే మతం పుచ్చుకో, సమ్ ఎక్స్ వై జెడ్, దేవుని నమ్మున్నప్పుడు దేవుడి దగ్గర ప్రసాదమే మీరు తినను అన్నప్పుడు, దేవుడు ఆ దేవుడి దేవాలయంకి వెళ్ళము అన్నప్పుడు ఆ దేవుడి ద్వారా వచ్చే జీతాలు తీసుకోవచ్చా, ఆ దేవుడి ద్వారా వచ్చే ఆదాయం మీరు అనుభవించవచ్చా? అంటే దేవుడి దగ్గర పెట్టి డైరెక్ట్గా తింటే తప్పు, తినకూడదు, కానీ ఇలా మాత్రం తీసుకోవచ్చా చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్. సో దాని మీద అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక నివేదిక రెడీ చేశారు. సుమారు 70 మంది ఎంప్లాయీస్ అన్య మతస్థులుగా ఉంటూ టీటీడీలో ఉద్యోగం చేసుకుంటూ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, లేదా సమ్ ఎక్స్ అనే మతం పుచ్చుకున్నాం, వై అనే మతంలో దాన్ని నేను తప్పు పట్టట్లే, అది మీ ఇష్టం, తప్పులేదు. కానీ ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు ఆ దేవుణ్ణి విశ్వసించాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇదే కంపెనీలో మీరు చేస్తున్నారమ్మా, యాంకర్గా ఉన్నారు ఈ సంస్థలో, ఫస్ట్ ఈ సంస్థను విశ్వసించాలా లేదా? ఈ సంస్థ యొక్క బాసును మీరు గౌరవించాలా లేదా? నేను ఆ సంస్థను విశ్వసించను, ఈ బాసు నేను రెస్పెక్ట్, ఆయన వచ్చిన నేను కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటానంటే ఎంతవరకు కరెక్ట్ అది కదా? అలాగే ఈ సంస్థ ఇక్కడ చేసినప్పుడు దాని మీద కంపల్సరిగా విశ్వాసం అనేది ఉండాలి. లేకపోగా రివర్స్ గేర్లో ఎవరి ఇష్టం వాళ్ళది, మేము ఇలాగే ఉంటాం, మీరెవరు చెప్పడానికి, ఇట్లాంటి కొన్ని వాయిస్లు లేసాయి. ఎందుకు? బికాజ్ ఆఫ్ గత ప్రభుత్వంలో ఉన్న దన్ను వల్ల. దానికి నివేదిక ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు. అది కాకుండా జనశక్తి, శివశక్తి, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, ఇలాగ కొన్ని కొన్ని డిజిటల్ ఛానల్స్ కూడా ఉన్నాయి. మన ఆయన పేరు కరుణాకర్ సుగ్గునాని కానీ, లలిత్ కుమార్ గారు కానీ, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇట్లా చాలామంది ఉన్నారు, కొంతమందికి అయితే పర్సనల్గా చర్చిలు కూడా ఉన్నాయంట. అటువంటి వాళ్ళు దేవస్థానంలో ఎలా పనిచేస్తారు, దేవుడి మీద విశ్వాసం లేని అలాగే వేరే, అది వాళ్ళ వ్యక్తిగతం, అలాంటప్పుడు ఇందులో ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్ట్, కంప్లీట్గా హైందవ ధర్మానికి సంబంధించిన దేవాలయం కాబట్టి విశ్వసించాలి అనేది వీళ్ళు వాదం. వీళ్ళు డబ్బులు వస్తే ఎవరికి వద్దు చెప్పండి, అక్కడ మాత్రం మళ్ళీ దేవుడు అదేం ఉండదు. ఇప్పుడు ఆయన అందరికీ బొట్టు పెట్టుకోమని అన్నాడు, ఎంతమంది పెట్టుకుంటున్నారు? నెక్స్ట్, ఇప్పుడు అంతెందుకమ్మా, హైదరాబాద్ అవుట్ కట్స్ ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం పెట్టారు చెన్నజీయర్ స్వామి వారు. సో అక్కడికి వెళ్తే కంపల్సరీ ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి, ఓంకారు స్టాంప్ వేయించుకోవాలి ఎంట్రన్స్లో. అది రూల్ పెట్టండి, టీటీడీ దేవస్థానంలో ఉండి చేసిన ప్రతి ఉద్యోగి నామం పెట్టుకోవాలి అని రూల్ పాస్ చేసేవచ్చు కదా. అప్పుడు ఎవరెవరు వేరే వాళ్ళు కూడా చేయండి, తప్పేం లేదు, ఖచ్చితంగా బొట్టు పెట్టుకుని రావాల్సిందే. ఓకే, అప్పుడేం చేస్తారు చూద్దాం.
ఇప్పుడు మనకి అది మ్యాండేటరీ చేయలేదు కాబట్టి ఇప్పుడు డ్రెస్ కూడా పెట్టారు టీటీడీలో, పంచి కట్టుకోవాలి కంపల్సరిగా, ఆడవాళ్ళు అయితే హాఫ్ శారీ కానీ శారీ అలాంటివి కట్టుకోవాలి కానీ పిచ్చి పిచ్చిగా జీన్స్ టీషర్ట్తో వస్తే ఒప్పుకోమని పెట్టారు. సో అదే రూల్ కూడా పెట్టచ్చు కదా, దేవస్థాన ఎంప్లాయ్ ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరిగా స్వామి నామం ధరించాలి, లేదా ఇక్కడ చేతికి స్వామి యొక్క ఒక రిబ్బన్ ఉంటుంది, ఓం నమో భగవతే వెంకటేశాయ అని, ఓం నమో వెంకటేశాయ సంథింగ్, ఆ రిబ్బన్ లాంటిది కట్టుకోవాలి, వాళ్ళని చూడగానే టీటీడీ ఎంప్లాయ్ని గుర్తించేలాగా ఆప్షన్ పెట్టండి. సో అలాంటి దీని మీద ఇప్పుడు ఖచ్చితంగా చైర్మన్గా నాయుడు గారు ఎలక్ట్ అయిన తర్వాత దీని మీద మరొకసారి దృష్టి సారించి చేస్తారు. ఇప్పుడు అదే అంతెందుకమ్మా, వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ యొక్క మందిరాల్లో వాళ్ళ యొక్క దేవాలయాల్లో మన వాళ్ళకి ఎవరికైనా ఎంట్రీ ఇస్తారా? ఎవరు. బట్ మా మతంలోకి వచ్చేస్తామంటారు, ఆయనకి ఎంటర్ చేస్తామంటారు, మా మతంలోకి వచ్చేసే నీ మీద నీకు కావాలంటే ఏం చేస్తాం, నీకు అన్నీ నీకోసం ఇది చేస్తాం అది చేస్తామని, మరి ఇక్కడ ఇదంతవరకు న్యాయం కరెక్ట్ కాదు కదా. సో దాని మీద ఇంకెప్పటి నుంచో నడుస్తున్నది కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ ప్రక్షాళన చేయాలనే ఒక తలంపు అయితే ఉంది, చాలా సంఘ స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి, బట్ వాళ్ళ ఓట్లు పోతాయనే భయంతో చెయ్యరా చేస్తారా అనేది క్వశ్చన్. ఇప్పుడు మన ముత్యాలమ్మ గుడి జరిగినప్పుడు ఒక్క బీజేపీ తప్ప మిగతా పార్టీలు ఎవరు ఎందుకు ధర్నా చేయలేదు? మిగతా పార్టీ వాళ్ళకి హిందూ ధర్మం ఫాలో అయ్యే ఓట్లు అవసరం లేదా? అంటే హిందూ ధర్మాలు వీళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోరనే కదా వాళ్ళ ఉద్దేశం. సో ఇక్కడ కూడా ఏముందిలే, మిగతా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక్క హిందూ దేవాలయాలు ఎందుకు ఉండాలి? మిగతా ఉండొచ్చు కదా, ఎందుకు ఉండట్లేదు? ఆ పాయింట్ ఎందుకు లేవనెత్తట్లేదు? శుభ్రంగా తీసేయండి, ఎవరి మట్టుకు వాళ్ళ ట్రస్ట్లాగా నడిపించుకుంటారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం అనేసరికి ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకొని మాట్లాడేయడమే. పొరపాటున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లేదంటే నిన్న వచ్చిన లేడీ అఘోరి లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఎటకారం చేస్తారు, హేళన చేస్తారు. వీడు మాత్రం బయటికి రాడు, నాలుగు గోడల మధ్యన కూర్చొని కబుర్లు ఆడతాడు. నువ్వు ఎలాగ చేయట్లేదు, చేసేవాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేస్తావు? ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు నిన్న అఘోరిని ఎక్కడో దేవాలయంలో అడ్డుకున్నారటమ్మా. ఎందుకు అడ్డుకున్నారమ్మా? ఇంత అంటే ఆవిడ సింగిల్గా ఉందనే కదా. ఏ మరి అంతకుముందు రామతీర్థార్థాలు రాముడు విగ్రహం ధ్వంసం చేసినప్పుడు ఎందుకు అడ్డుకోలే? అప్పుడు స్థానికులు ఏమయ్యారు, అప్పుడు భక్తులు ఏమయ్యారు, వాళ్ళ మనోభావాలు ఏమయ్యారు. అలాగే అది అక్కడ అది అంతర్వేదిలో స్వామివారి రథం తగలబెట్టినప్పుడు ఏమయ్యాయి భక్తులు మనోభావాలు? అప్పుడేమయ్యారు ఈ పోటుగాళ్ళంతా? ఒక లేడీ అఘోరి వచ్చి సనాతన ధర్మాని కోసమో లేదంటే దేనికోసమో పాకులాడుతూ తాపత్రయపడి తిరుగుతుంటే ఇప్పుడు ఒక్కొక్కడు మేము అడ్డుకున్నాం, ఆవిడ నాపేశం అంటే ఒక్క ఆవిడ ఉంది బలహీనంగా ఉంది ఏం చేయలేదు కాబట్టి వీళ్ళందరూ ప్రతాపం చూపిస్తారు. గత ప్రభుత్వంలో ఒక్కడు మాట్లాడలేదు, మాట్లాడితే ఎవరు లోపల దోషిస్తారో తెలియదు, అందుకే ఎవ్వడు మాట్లాడలే, అందరూ ఓటుతోనే చూపించారు. ఓకే, సో ఎవరు దీనికి వాళ్ళు కేటాయించుకొని ఎవరు ఒకరి మీద ఒకరు దూషించొద్దు, ఒకరి మీద ఒకరు విమర్శించొద్దు, వీళ్ళ మతంలో వాళ్ళు చేయబెట్టద్దు, వాళ్ళ మతంలో వీళ్ళు చేయబెట్టద్దు. మీరు నిజంగా విశ్వాసం ఉన్నారంటే అసలు స్వామి ప్రసాదమే తిన్నప్పుడు స్వామి ఇచ్చే ఉద్యోగం కూడా వద్దు, స్వామి ఇచ్చే ఆ ఉద్యోగం ద్వారా తిరిగి బతుకు, మరి స్వామి ద్వారా బతుకుతున్నట్టే కదా. మరి అక్కడ పౌరుషం ఎందుకు రాదు? అక్కడ మరి మేము మా మతంలో ప్రత్యేకంగా క్లియర్గా రాస్తుందని కొంతమంది చెప్తారు, మరి అక్కడ చూపించండి, అక్కడ ఎందుకు మీరు పాకులాడతారు? సో ఇది ఎప్పటికీ కొనసాగుతుందా లేదా ఈ కూటమి ప్రభుత్వం దాన్ని బ్రేక్ చేస్తుందా? బిఆర్ నాయుడు గారు లాంటి వాళ్ళు టీటీడీ చైర్మన్ అయ్యారు కాబట్టి ఆయనైనా